అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వండర్స్ ఇన్ లైఫ్ ఇవాల్టి రెసిపీ వచ్చేసి ముందుగా అయితే ఒక గుప్పెడు కొబ్బరి గుప్పెడు చెనిగింజలు తర్వాత మూడు పెద్ద సైజ్ టమాటాలు ఈ మూడిటిని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి మిక్సీలో చూపిస్తాను చూడండి ఇదిగోండి ముందుగా అయితే కొబ్బరిని పౌడర్ లా చేసుకున్నాను ఇప్పుడు పల్లీలు వేయాలి దీంట్లో పల్లీలు కూడా మిక్సీ పట్టి తర్వాత టమాటాలు వేసి పేస్ట్ చేయాలి కొద్దిగా వాటర్ పోసి పేస్ట్ చేసుకుందాం దీన్ని మళ్ళీ చూపిస్తాను మీకు ఇదిగోండి ఇలాగా మెత్తగా పేస్ట్ చేసుకున్నాను టమాటాలు పల్లీలు తర్వాత వచ్చి కొబ్బరి ఈ మూడింటిని మెత్తగా కొద్దిగా నీళ్ళు వేసి పేస్ట్ చేసుకున్నాను ఇప్పుడు తర్వాత ప్రాసెస్ చూస్తాము ఇప్పుడు తర్వాత పాన్లో ఆయిల్ వేసుకొని ఇందులోకి హోల్ గరం మసాలా రెండు ఇలాచీ ఒక దాల్చిన చెక్క రెండు లవంగాలు వేసాను ఇందులోకి ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసారు కట్ చేసిన ఉల్లిపాయలు ఇదిగోండి ఇలా ఉన్నప్పుడు ఇది ఆనియన్స్ ఇలా బాగా ఇదైపోవాలి అప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి 1½ స్పూన్ వేయాలండి సరిపోతుంది ఇదిగోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా 1½ స్పూను ఇప్పుడు ఇది కాస్త బాగా ఫ్రై అయ్యింది కదా ఇదిగోండి ఇప్పుడు ఇందులోకి సరిపడ ఉప్పు నేనైతే ఒక 2 స్పూన్లు ఉప్పు వేస్తానండి ఎందుకంటే ఇది గ్రేవీ కదా అందుకోసము ఎక్కువే పడుతుంది మీరు చూసుకొని వేసుకోండి మీకు ఎంత సరిపడిందో అంత 1/2 టీ స్పూన్ పసుపు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి 2 నాకు ఇంకా పడతామని మళ్ళీ వేస్తున్నాను సో 2½ స్పూన్స్ వేసాను పూర్తిగా ఇప్పుడు వీటినన్నిటిని కలిపేసి మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి ఇలాగ కలిపేసి కాసేపు అలాగే మగ్గనివ్వాలి తర్వాత చూపిస్తాను మళ్ళీ ఇదిగోండి ఇలా కాసేపు మగ్గనిచ్చాను నేను ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ మసాలా అంతా కూడా ఇందులోకి వేసేసేయాలి మళ్ళీ చూపిస్తాను చూడండి వేసిన తర్వాత ఇదిగోండి ఈ మసాలా వేసేసాం కదా ఈ మసాలాకి మనకి వాటర్ ఎంత కావాలో అంతే పోసుకోవాలండి మసాలా మొత్తం వేసేసాను ఇందులోకి ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ అంత ఇంకా కాస్త తక్కువే కొద్దిగా వేస్తే చాలు ఇది గరం మసాలా ఇప్పుడు మొత్తం కలిపేసి కొద్దిగా వాటర్ వేసిన తర్వాత చూపిస్తాను ఇదిగోండి మనం వాటర్ పోసేసాను ఇప్పుడు మన కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ పోసుకోవాలంతే అండి అంటే ఎక్కువగా కొద్దిగా ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే సరిపోతుందంటే ఓకే ఇప్పుడు ఇది కుక్కర్ లిడ్ పెట్టేసి ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉడికించి తర్వాత స్పీడ్గా పెట్టి హై ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వస్తే చాలండి ఆఫ్ చేసేయాలి ఇదిగోండి ఇప్పుడు మూత తీసి చూస్తాం ఎలా ఉందో నా సొరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి ఇది చాలా బాగుంటుంది ఇది రోటీస్లోకి రైస్లోకి దేనిలోకైనా బాగుంటుంది బగారా రైస్లో కూడా బాగుంటుంది ఇది ఎస్పెషల్లీ జొన్న రొట్టెలోకి చాలా బాగుంటుందండి